ఏమండి మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పళ్ళ పన గంట కూడా కొట్టేయండి కేటీఎం బెస్టా బజాజ్ బెస్టా పెద్ద క్వశ్చన్ అందరికి నమస్కారం గోదావరి అబ్బాయి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవతున్నాం అదేంటంటే కేటీఎం బైక్ కొనాలా లేదా బజాజ్ బైక్ కొనాలా అంటే డామినార్ కో లేదో డ్యూక్ కో లేదా ఆర్సీ కో లేదా ఆర్ఎస్ కో కంపారిజన్ అయితే కాదు ఈ వీడియో ఏ కంపెనీ బైక్ మీరు ఓన్ చేసుకుంటే మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది అంటే దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది కేటీఎం మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటుంది లేదా క్వాలిటీ ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేటీఎం కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కేటీఎం అనేది ఒక ఆస్ట్రియన్ కంపెనీ అనమాట ఇది 1934లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ కంపెనీని దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మన ఇండియాలో మన కేటీఎం బైక్స్ కేటీఎం డ్యూక్ 200 కానీ డ్యూక్ 390 కానీ డ్యూక్ 250 కానీ ఆర్సీ 390 కానీ ఆర్సీ 200 కానీ లేదా డ్యూక్ 125 కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేది బజాజ్ కంపెనీ అంటే దాని టెక్నాలజీ దాని ఇంజన్ టెక్నాలజీ దాని డిజైన్ అంతా కేటీఎంది బట్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది మాత్రం బజాజ్ అనమాట ఈ విషయం చాలామందికి తెలియదు అందుకనే బజాజ్ అసలు ఇంకో విషయం ఏంటంటే కేటీఎం కంపెనీలో కేటీఎం ఓనర్షిప్ 51.7% షేర్ అనమాట బజాజ్ది 48% షేర్ ఉంది మిగతా 0.7% పబ్లిక్ అనమాట పబ్లిక్ షేర్ అది అండ్ నెక్స్ట్ బజాజ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం జమన్నాన్ బజాజ్ అని చెప్పేసి ఒక ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూణేలో ఉంది బజాజ్ మెయిన్ ప్లాంట్స్ అండ్ కేటీఎం బైక్స్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇండియాలో అండ్ బజాజ్ కంపెనీ కూడా చాలా దేశాల్లో ఉంది టర్కీ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో కూడా మనకి బజాజ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ కేటీఎం కూడా రష్యా యూకే ఇండియా లాంటి చాలా చాలా దేశాల్లో కూడా కేటీఎం అయితే అవైలబుల్గా ఉంది చెప్పాలంటే బజాజ్ మన ఇండియా కంపెనీ అయినా అది ఇంటర్నేషనల్ బ్రాండే కేటీఎం కూడా ఇంటర్నేషనల్ బ్రాండే అనమాట బట్ రెండింటి ఓనర్షిప్స్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట కేటీఎం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ బజాజ్ రెండు ఒకే ఇంజిన్ యూస్ చేస్తాయి కొన్ని చాలా మ్యాక్సిమం బైక్స్లో బట్ ఏంటంటే దాని మెయింటెనెన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది సో మనం డైరెక్ట్ టాపిక్ వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టాపిక్ ఏంటంటే లుక్స్ వైజ్ చూసుకుంటే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట నేను ముఖ్యంగా ఏం మాట్లాడబోతున్నానంటే ప్రీమియం బైక్స్ గురించి లైక్ డామినార్ ఆర్ఎస్ అండ్ డ్యూక్ ఆర్సీ ఈ బైక్స్ గురించి మాట్లాడబోతున్నాను కింద డిస్కవర్ ప్లాటినా పల్సర్ వీటి గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే దాంతో వీటి కంపారిజన్ లేదు కేటీఎం అంటే కొంచెం ప్రీమియం బైక్ సెగ్మెంట్ అనమాట కాబట్టి దాంతో నేను కంపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ కేటీఎం అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఆరెంజ్ కలర్ అనమాట కేటీఎంకి మెయిన్ దాంట్లో బాగా అట్రాక్టివ్ కలర్ అని ఉంటే అది ఆరెంజ్ ప్రతి కలర్కి ఆరెంజ్ మిక్స్ అయితే ఉంటుంది కేటీఎం కలర్ అనేది అండ్ బజాజ్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బజాజ్ బ్లూ అనమాట బట్ యాక్చువల్ ఏంటంటే ఈ డామినార్ కానీ ఆర్ఎస్ కానీ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి లుక్ అనేది మీ పర్సనల్ చాయిస్ అనమాట బట్ డ్యూక్ లుక్స్ మోర్ స్పోర్టియర్ డామినార్ లుక్స్ మోర్ పర్పస్ఫుల్ అనమాట అంటే ఇది ఎక్కువ డ్యూక్ అనేది ఎక్కువ స్పోర్ట్స్ లుక్ అయితే వస్తుంది డ్యూక్లోంచి బట్ డామినార్లోంచి లేదా ఆర్ఎస్లోంచి అయితే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట బట్ అది మ్యాటర్ లుక్ అనేది మీ పర్సనల్ చాయిస్ అది నేను ఎవరిని అంటే ఎవరి ఇష్టం వాళ్ళది లుక్ అనేది కాబట్టి లుక్ గురించి చెప్పగలిగింది ఇంతే నెక్స్ట్ ఇంజన్ అనమాట చాలామందికి తెలియని విషయం ఏంటంటే డ్యూక్ 390లో యూస్ చేసిన ఇంజనే డామినార్ 400లో యూస్ చేశారు డ్యూక్ 250లో యూస్ చేసిన ఇంజనే డామినార్ 250లో యూస్ చేశారు అదేంటంటే ట్యూనింగ్ వేర్ అనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు హై స్పీడ్స్లో డ్యూక్ ఇంజన్ చాలా బాగుంటుంది అంటే మీకు ఈజీగా 170-180 వరకు అయితే డ్యూక్ అయితే వెళ్తుంది బట్ డామినార్ మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 160 ప్లస్ కూడా వెళ్తుంది బట్ అక్కడ స్ట్రగుల్ అవుతుంది హై స్పీడ్లో బట్ మిడ్ రేంజ్ చూసుకుంటే డామినార్కి లేదా ఆర్ఎస్కి కొంచెం అల్టిమేట్ పవర్ ఉంటుంది మిడ్ రేంజ్ బాగుంటుంది డ్యూక్కి కొంచెం తక్కువ ఉంటుంది అండ్ దాని ట్యూనింగ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట కొంచెం స్మూత్గా ఉంటుంది కేటీఎం ఇంజిన్ డామినార్ ఇంజిన్ కొంచెం స్మూత్నెస్ తక్కువ ఉంటుంది బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు మైలేజ్ అనమాట డామినార్ 400 అయినా మీకు ఆల్మోస్ట్ 30+ మైలేజ్ వస్తుంది డ్యూక్ 200 అయినా కానీ మీకు అదే మైలేజ్ వస్తుంది అంటే డబుల్ ఇంజిన్ పవర్ తేడా ఉన్నా డ్యూక్ 200కి తక్కువ మైలేజ్ వస్తుంది డ్యూక్ 390 అయితే ఇంకా తక్కువ వస్తుంది 25 కన్నా బిలో అయితే వస్తుంది
డ్యూక్ 390 అయితే, బట్ డామినార్ 400 సీసీ అయినా, ఐ మీన్ డామినార్ది కూడా డ్యూక్ 390 ఇంజనే, 373.3 సీసీ ఇంజన్, దానికి కూడా ఆల్మోస్ట్ 30+ మైలేజ్ వస్తుంది. అది బజాజ్కి అండ్ కేటీఎంకి ఉండే డిఫరెన్స్. మీకు ఏదైనా హైవే స్పీడ్ కావాలి, హై స్పీడ్ కావాలి అంటే మీరు హైవేలో ఎక్కువ స్పీడ్ వెళ్ళాలని కోరుకుంటున్నారు, లేకపోతే మీకు ఇంజిన్ ఇన్స్టెంట్గా అందుకోవాలి, లేదా హై పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే మీరు కేటీఎం తీసుకోండి. ఇది కూడా బాగుంటుంది డామినార్, పర్ఫార్మెన్స్ బాగుండాలి, మైలేజ్ బాగుండాలి, దాన్ని మనం మెయింటైన్ చేయగలగాలి. ఒక కామన్ మ్యాన్, ఐ మీన్ ఒక కామన్ మ్యాన్ దాన్ని మెయింటైన్ చేయగలగాలి అనుకుంటే మాత్రం గో ఫర్ డామినార్ అనమాట. ఈజీగా దాన్ని మెయింటైన్ చేయొచ్చు, ఆ మనీకి దానికి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది డామినార్. బట్ కేటీఎం అయితే మోర్ అగ్రెసివ్, చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంజన్, కొంచెం స్పోర్ట్ లుక్ ఉంటుంది, బట్ మెయింటెనెన్స్ అయితే వాచిపోద్ది. అండ్ మీకు నెక్స్ట్ థింగ్ అంటే మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు కేటీఎంకి బజాజ్కి ఆల్మోస్ట్ 30-40% డిఫరెన్స్ ఉంటుంది మెయింటెనెన్స్లో. అంటే ఇది పార్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటే కేటీఎం పార్ట్ వచ్చేసి 1300 రూపీస్ నుంచి 1400 రూపీస్ అయితే ఉంటుంది. దాని సర్వీస్ ఛార్జ్ కూడా అలాగే ఉంటుంది, లేబర్ ఛార్జ్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి మీకు కేటీఎంలో, బట్ బజాజ్లో తక్కువ ఉండదన్నమాట. బజాజ్ అనేది వాల్యూ ఫర్ మనీ, అంటే మీరు ఇచ్చే డబ్బులకి పర్ఫెక్ట్ వాల్యూ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది బజాజ్ అయితే, బట్ కేటీఎం అలా కాదు. కేటీఎం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, కొంచెం ప్రీమియం బ్రాండ్ అది, మీరు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కేటీఎం బైక్ తీసుకుంటే. అదొకసారి మీరు ఆలోచించుకోండి, నేను డబ్బులు ఖర్చు పెట్టుకోగలం అనుకుంటే మాత్రం కేటీఎం అయితే మీరు తీసుకోవచ్చు, అంటే అది మీ పర్సనల్ చాయిస్. బట్ ఏంటంటే మనీ తక్కువ అవ్వాలి కానీ పర్ఫార్మెన్స్ బాగుండే బాగుండాలి, కానీ ఎంత మనీ పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి కానీ మనీ ఎంత ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం గో ఫర్ కేటీఎం, అది ఒకటి చెప్పగలను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ కాస్ట్ వైజ్ చూసుకుందాం. డామినార్ 400 ఎంత కాస్ట్ ఉంటుందో డ్యూక్ 250 అంత కాస్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డామినార్ 400 250,000 అనుకోండి, డ్యూక్ 250 కూడా 250,000 ఉంటుంది. అంటే బజాజ్లో మీరు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే 400 సీసీ వస్తుంది, బట్ కేటీఎంలో మీకు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే 250 సీసీ బండి వస్తుంది. అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. కేటీఎం చెప్పాను కదా ఆల్రెడీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బజాజ్ మీద కంపేర్ చేసుకుంటే. క్వాలిటీ వైజ్ కూడా డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది, బట్ నాట్ మచ్ అనమాట. కేటీఎం కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, దాన్ని ఒప్పుకుంటాను, బట్ బజాజ్ క్వాలిటీ ఏం తక్కువ అయితే కాదు. దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది, దాని క్వాలిటీ బాగుంటుంది. నేను పర్సనల్గా డామినార్ 400 యూస్ చేస్తున్నాను 2017 నుంచి. నేను మైనర్ ఇష్యూస్ ఫేస్ చేశాను తప్ప, చిన్న చిన్నవి, ఐ మీన్ జనరల్ సర్వీస్కి చేంజ్ చేశాను తప్ప, ఎప్పుడు మేజర్ ఇష్యూస్ అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇంజిన్లోంచైనా ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు, ఐ మీన్ సస్పెన్షన్ కానీ అంతా బాగానే ఉంది క్వాలిటీ చూసుకుంటే. ఎలక్ట్రానిక్స్ వైజ్ చూసుకుందాం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కేటీఎం ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. ఎప్పటి నుంచో మీరు చూసుకోవచ్చు, డ్యూక్ 200లో కూడా మీకు, ఓల్డ్ డ్యూక్ 200లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. యావరేజ్ మైలేజ్ కానీ, లేకపోతే డిస్టెన్స్ కానీ, టైం కానీ, అండ్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి మీకు ఇన్ఫర్మేషన్ కేటీఎంలో. బట్ బజాజ్లో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నా ఓల్డ్ నాది 2017 డామినార్ అనమాట, దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు, జస్ట్ ఇండికేషన్స్ ఉంటాయి. అంత ఎలక్ట్రానిక్స్లో అంత తోపేం కాదు. బట్ కొత్త డామినార్లు అయితే మాత్రం అది డ్యూక్తో కంపారిజన్ చేసుకుంటే 2 ఇంచుమించుగా ఒకే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాయి కొత్త డామినార్ కంపేర్ చేసుకుంటే. బట్ ఎంత కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ కన్నా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొంచెం తక్కువలో ఉంటుంది కేటీఎంతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే కేటీఎం అనేది మీకు తెలుసు కదా ఆస్ట్రియన్ కంపెనీ, వాళ్ళు మంచి టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. బట్ మీకు తెలుసు కదా వాల్యూ.
అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం బైక్ కొనడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ మెయింటెనెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే బైక్ అంత బాగుంటుంది, అండ్ మన మెయింటెనెన్స్ ఖర్చు ఎంత పెడతాం అనేది కూడా ఇంపార్టెంటే. తర్వాత మనం మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఖర్చు పెట్టాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కేటీఎం చాలా ఎక్కువ బజాజ్తో కంపేర్ చేస్తే, బట్ బజాజ్ చాలా చీప్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు 400 సీసీ బండి మెయింటైన్ చేసినా కానీ డ్యూక్లో 200 సీసీ మెయింటైన్ చేసినా ఇంకా బజాజ్కే తక్కువ అవుతుంది. బజాజ్ 400 సీసీ ఇంకా తక్కువ డ్యూక్ 200 కన్నా, అంత తక్కువ ఖర్చు అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. కేటీఎం పార్ట్స్ అనేది 30-40% ఎక్కువ బజాజ్ కన్నా. లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మాకు డబ్బులు ఉన్నాయి, మేము కేటీఎంని మెయింటైన్ చేయగలం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు కేటీఎం అంటే ఇష్టం అనుకుంటే మాత్రం కేటీఎం కొనుక్కోండి. నేను మెయింటైన్ చేయగలను, బైక్ని మెయింటైన్ చేస్తాను, తక్కువ రేట్లో నాకు మంచి బైక్ కావాలి. లేకపోతే ఒక కామన్ మ్యాన్కి సరిపడేలా ఉండాలి బైక్, అంటే దాన్ని కామన్ మ్యాన్ కూడా మెయింటైన్ చేయగలగాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నా పర్లేదు, అంత హెవీ పర్ఫార్మెన్స్ కాకపోయినా పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్. మీరు డామినర్ మీద కూడా ఈజీగా 120-110 ఈజీగా క్రూజ్ చేయొచ్చు, దాన్ని బట్టి చెప్తున్నా. డ్యూక్ అయితే మీరు హై ఎండ్లో కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, సో అది చెప్తున్నా. తక్కువ రేట్లో మంచి బండి కావాలనుకుంటే గోఫర్ బజాజ్, డబ్బులు ఎక్కువైనా పర్లేదు నాకు కేటీఎమే కావాలనుకుంటే గోఫర్ కేటీఎం, రెండు మంచి బ్రాండ్సే. రెండు అంటే బజాజ్కి కేటీఎంలో 50% షేర్ ఉంది, ఇంచుమించుగా రెండు ఒకే కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో అది మైండ్లో పెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు బజాజ్కి కేటీఎంకి, రెండు మంచి బైక్సే, బట్ ఏంటంటే మీ పర్సనల్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పిన పాయింట్ ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే చాలా మంది నన్ను తక్కువ రేట్లో మోటో బ్లాగింగ్ సెటప్ గురించి చెప్తున్నారు, లైక్ యాక్షన్ కెమెరా మైక్ కానీ ఇవన్నీ అడుగుతున్నారు. అది నెక్స్ట్ వీడియో నేను చెప్పబోతున్నాను, అతి తక్కువ రేట్లో మీకు మోటో బ్లాగింగ్ సెటప్ ఎలా అని చెప్పేసి. అండ్ మీ ఏదైనా డౌట్స్ నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి, నేను ఇన్స్టాగ్రామ్లో మీకు అయితే డెఫినెట్లీ రిప్లై ఇస్తాను మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. సో మనం నెక్స్ట్ వీడియో అయితే నేను మాక్సిమం రేపు రిలీజ్ చేస్తున్నాను, తక్కువ రేట్లో మోటో బ్లాగింగ్ సెటప్ ఎలా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్.